హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూపర్ సిరి ఫ్యాషన్ టెక్ ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫేస్ మాస్క్ని ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలాగైతే ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా అయితే క్లాత్ని తీసుకొని, ఇది డబల్ ఫోల్డ్ అంటే రెండు పీసులు ఉన్నాయండి. పొడవు వచ్చేసి 10 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 6 ఇంచీలు. ఇలా ఉండేలా రెండు పీసులు తీసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. రెండు పీసులని తీసుకొని ఇలా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ అనేది వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ ఫోల్డ్ ఉన్న సైడ్కి మనము మార్క్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ ఫోల్డ్ ఉంది కదా, ఈ సైడ్కి పెట్టుకోవాలి. పొడవు 6 ఇంచీలు ఉంది కదా, సెంటర్కి మార్క్ వేసుకుందామంటే 3 ఇంచులకి ఇలా ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి ఇలా 1 ఇంచెస్కి మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకొని ఇక్కడ సెంటర్లో మనం మార్క్ పెట్టాం కదా, అక్కడ కూడా మార్క్ వేసుకుందాం. దీన్ని ఇలా రౌండ్ షేప్ లాగా మార్క్ వేసుకోండి, ఈ 3 మార్కుల్ని కలిపేసి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా 1 ఇంచెస్కి మార్క్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్కి లేదా 1.5 ఇంచ్ దాకా ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ అనేది వేసేసుకోండి. మార్క్ వేసి దీన్ని ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా పైభాగంది కిందదైతే స్ట్రైట్గా అలాగేనే కలిపేసుకోండి. ఇక్కడేం మనము 1.5 ఇంచ్కి మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మార్క్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఎక్కడి దాకా మనం మార్క్ పెట్టుకున్నాము అక్కడికి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇటువైపు కూడా అలాగే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇవి 2 పీసులు ఉన్నాయి కదా, సెంటర్కి కట్ చేసేసుకొని ఉల్టా కుట్టుకోవాలి మనము. ఇలా 2 పీసులని సపరేట్గా కుట్టుకుందాం. ఇప్పుడు ఇవి 4 పీసులు ఉన్నాయి కదా, వీటిని సపరేట్గా కుట్టేసుకోవాలి. వీటిని ఇలా జోడించుకుంటూ కుట్టేసుకుందాం. సెంటర్లో కుట్టుకోవాలండి. ఇలా చిన్నగా 1/2 ఇంచ్ అంత మార్జిన్ వదిలేసి కుట్టేసుకోండి. ఇంకో 2 పీసులని కూడా అలాగేనే కుట్టుకోవాలి. ఇలా రెండింటినీ కూడా ఒకే లెవెల్గా మార్జిన్ వదిలేసి కుట్టుకున్న తర్వాత వీటిని ఉల్టా పెట్టేసి మళ్ళీ కుట్టుకుందాం. ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు వీటిని మళ్ళీ కుట్టుకుందాము. స్టిచ్చింగ్ ఉన్నది పైభాగానికి వచ్చేలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన కుట్టుకోవాలి. సైడ్స్ని వదిలేయండి. ఇప్పుడు ఉంది కదా ఈ భాగాన్ని, ఇప్పుడు నేను కుడుతున్నాం కదా, ఈ భాగాన్ని రెండు వైపులు కూడా కుట్టుకోవాలి. ఈ సైడ్లు ఉన్నటివి అలాగే వదిలేయాలి, అక్కడ స్టిచ్ అనేది వేసుకోకూడదు. ఇక్కడ కుట్టకూడదండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక్క కుట్టు అనేది వేసేసుకుందాము. ఇలా రెండు వైపులు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ఉన్న సైడ్ మనము క్లాత్ని ఉల్టా చేసేసుకోవాలి. ఇలా ఉల్టా చేసుకుంటే స్టిచ్చింగ్ మార్జిన్ అంతా కూడా లోపలికి పోయేస్తుంది. ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకొని
ఇప్పుడు దీనిపైనే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఈ ఓపెన్ ఉన్న సైడ్ చిన్నగా అలాగే లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. రెండు వైపులు కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు దీనిపైన మనము స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఈ ఎలాస్టిక్ తీసుకొని ఈ ఓపెన్ ఉన్న దాంట్లో లోపలికి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అటువైపు పెట్టేసుకోండి. రెండు వైపులు కూడా ఇలా ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ చుట్టూ కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ వేసుకోండి, లేదంటే స్టిచ్చెస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా స్టిచ్ వేసుకుంటూ ఇంకోవైపు కూడా ఎలాస్టిక్ అనేది వేసేసుకుందాము. ఎలాస్టిక్ ఒక 5 to 6 inches ఉంటే సరిపోతుందండి. చిన్నపిల్లలకైతే 5 inches తీసుకోండి, పెద్దవాళ్ళకైతే 6 inches తీసుకోండి. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.